Hi friends, welcome back to my ideal creations. Iroju gobi fried rice ela chesukovalo chuddamu. Indukorakaithe nenu 1/2 kg varaku gobi ni teesukunanu. Ila medium size lo cut chesukoni 5 nimshala paatu vedi nilallo unchi drain chesesukovali. Ee pieces ni oka bowl lo teesukoni 1 teaspoon salt, 1 teaspoon kharamu, 1 teaspoon ginger and garlic paste. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి ఈ ఇంగ్రీడియన్స్ అన్ని ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇందులో ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు వాటర్ ని యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఫ్లేమ్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగిలిన పీసెస్ అన్నింటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే బాండిలో నుండి కొంచెం ఆయిల్ తీసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఉంచి తరిగిన అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు వేసి ఒక 50 to 60% వరకు కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్ ఒక 2 టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ ని కూడా యాడ్ చేసుకొని అది ఉడుకుతుండగా ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఈ పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర పడ్డాక ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ ని యాడ్ చేసుకున్నాను ఇలా లైట్ గా కలుపుకోవాలి ఇందులో 1 టీస్పూన్ salt 1/2 టీస్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవాలి ఇవన్నీ కలిసే విధంగా ఇలా కొంచెం లైట్ గా కలుపుకోవాలి లేదంటే ఇలా టాస్ చేసుకోవచ్చు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాము మంచూరియా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి